కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాలడుగు దుర్గాప్రసాద్ 19 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను పార్టీ కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 19 న్యూస్ ఛానల్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో పాలడుగు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 19 న్యూస్ ఛానల్ ఇతర ఛానల్స్ లాగా కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా పల్లెటూర్లలో మారుమూల గ్రామంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా వెంటనే ప్రజలకు తెలియజేస్తున్న మంచి ఛానల్ అని ఎలాంటి వార్త అయినా ఎవరికి భయపడకుండా నిరభ్యంతరంగా నిరాటంకంగా ప్రజలకు తెలియజేస్తున్న ఛానల్ అని కొనియాడారు. ఇలాంటి మంచి ఛానల్ భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఛానల్లో పనిచేస్తున్న విలేకరులకు సిబ్బందికి మేనేజ్మెంట్ కి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని 19 న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అభినందనలు, ఎందుకంటే ఈ రోజు ప్రజలకు ఎక్కడ ఏం జరిగినా సరే అది ఇమిడియట్ గా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఉన్నదన్నట్టుగా ఇప్పుడు ఏబీఎన్ న్యూస్ ఉంటుంది, ఉన్న జరిగేది ఒకటైతే అచ్చిలోలు పలవలు చేసి వాళ్ళకు అనుకూలంగా చెప్తుంది. 19 న్యూస్ అనేది చాలా నిష్పక్షపాతంగా ఉన్నదన్నట్టుగా ప్రతి ఒక్కరిని తెలియజేస్తుంది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ 2020లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. 2021లో అలాంటిది ఏమి లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన 19 న్యూస్కి, సిబ్బందికి, యాజమాన్యానికి, విలేకరులకు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఛానల్కి మా అభినందనలు. ఈ ఆవిష్కరణ కానీ ఏ విధమైన మార్పులు అయినా సరే ఇతర్చిగా నిజాయితీగా చేస్తున్నారని మా ప్రత్యేక వదనాలు విలేకరులకు కానీ యజమానికి కానీ సిబ్బంది కానీ అందరికీ మా అభినందనలు. అభివృద్ధి చెందాలంటే